Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. జగన్ గుడ్ న్యూస్. వైసీపీ ఎమ్మెల్యేలు హ్యాపీ. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ క్షేత్రస్థాయి పరిస్థితులను తెలుసుకునేందుకు సిద్ధమయ్యారు. సంక్షేమ పథకాల అమలు, ప్రజల సంతృప్తిని తెలుసుకునేందుకు ప్రయత్నాలు సిద్ధమవుతున్నాయి. ఇన్నాళ్ళు తాడేపల్లి సీఎం క్యాంపు కార్యాలయానికి పరిమితమై అధికారుల నుంచి నివేదికలు అందుకుంటున్న జగన్ వాస్తవ పరిస్థితులను తెలుసుకోవాలని నిర్ణయించారు. ఎమ్మెల్యేలను కలుసుకునేందుకు సిద్ధమయ్యారు. దాదాపు 2.5 ఏళ్లుగా జగన్ పార్టీకి దూరంగా ఉంటున్నారు. ఎమ్మెల్యేలతో కూడా ఆయన కలవడం లేదు. జిల్లాలకు వెళ్లినప్పుడు మినహా ఎమ్మెల్యేలు జగన్ను కలుసుకోవడము కష్టంగా మారింది. తమ నియోజకవర్గంలో సమస్యలను చెప్పుకోవడానికి మంత్రులను ఆశ్రయించాల్సి వస్తోంది, లేకుంటే సీఎంఓ కార్యాలయాన్ని సంప్రదించాల్సి వస్తోంది. జగన్ జిల్లాల పర్యటనకి ఎప్పుడు వస్తారా అని ఎమ్మెల్యేలు ఆశతో ఎదురు చూస్తున్నారు. ఎమ్మెల్యేలతో జగన్ 1-to-1 మాట్లాడే కార్యక్రమం ప్రారంభమైంది. ఇప్పటికే కొందరు ఎమ్మెల్యేలతో ఆయన మాట్లాడినట్లు చెబుతున్నారు. నియోజకవర్గ సమస్యలతో పాటు పార్టీ పరిస్థితిని అడిగి తెలుసుకుంటున్నారు. ప్రభుత్వంపై విపక్షాలు చేస్తున్న విమర్శలను, ప్రజలు ఏ విధంగా రెస్పాన్స్ అవుతున్న విషయంపైన జగన్ ఆరా తీస్తున్నట్లు తెలిసింది. రాయలసీమ జిల్లాలకు చెందిన కొందరు ఎమ్మెల్యేలతో ఇప్పటికే జగన్ సమావేశమయ్యారు. ఇక వరుసగా అన్ని నియోజకవర్గాల ఎమ్మెల్యేలతో జగన్ సమావేశం కానున్నారు. తాను రచ్చబండ కార్యక్రమాన్ని కూడా ప్రారంభించనున్నారు. అంటే జనంలోకి కూడా వెళ్లేందుకు సిద్ధమవుతున్నారు. ఈలోపే ఎమ్మెల్యేలతో ముఖాముఖి కార్యక్రమాన్ని జగన్ పూర్తి చేయాలన్న ఉద్దేశంతో ఉన్నారు. జగన్ నిర్ణయంతో ఎమ్మెల్యేలు హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. నియోజకవర్గంలో పాదయాత్ర సందర్భంగా ఇచ్చిన హామీల అమలుపై కూడా జగన్ దృష్టి పెట్టారు. ఈ 3 ఏళ్లలో ఆ హామీలను కూడా అమలు చేయనున్నారు.